పరిపాలన ప్రస్తుతానికి బాగానే ఉంది. ముందు ముందుకు అట్లా ఉంటుందో ఏం లేదు. అన్నీ సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి నచ్చుతుంది. దైవాధీనం అంతా పథకాలు అందరికీ ఉపయోగపడే పథకాలే కాదే. కొంతమంది ప్రజలకు అది నచ్చట్లేదు. ఉపయోగపడి ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, అనవసరంగా బ్యాడ్ చేస్తున్నారు మనిషిని. కొంతవరకు పర్వాలేదు, నాకైతే పూర్తిగా తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం పాత ప్రభుత్వం మీద కొంత మెరుగు. ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే తెలిసిన వాళ్ళకేమో ఆన్లైన్ బాగుంటుంది అంటున్నారు, రాని వాళ్ళేమో ఆఫ్లైన్ వద్దు అంటున్నారు. మెజారిటీ పీపుల్ ఆఫ్లైన్లోనే చేసుకుంటారు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళది కాదు మన భారతదేశం. కొంతమంది చదువుకున్నారు, 20-30% ఆన్లైన్లో చేసుకుంటారు. నేనే ఉన్నాను, నాకు 66 సంవత్సరాలు చదువుకున్నాను, లెక్చరర్గా పనిచేశాను. కానీ నాకు ఆన్లైన్ రాదు. మరి నేను ఇంకా షార్ట్ హ్యాండ్ కూడా ప్యాస్ అయ్యా సబ్జెక్ట్గా. అదే ఫోన్లో మాకు ఎవరితోనో చేయించుకోవాల్సిందే పనులు. వాలంటరీ పర్లేదు, చాలా వరకు ప్రభుత్వానికిను ప్రజలకి వారధి లాంటి వాళ్ళు వాలంటీర్ అంటే. డైరెక్ట్గా గవర్నమెంట్తో రిప్రజెంటేషన్ చేయని వాళ్ళు ఈ వాలంటీర్లు. అంటే అన్ని సమస్యలు తీర్చలేరు, సాధ్యమైనంత వరకు కొన్ని సమస్యలు తీర్తున్నాయి. రేషన్ కార్డులు అనగా, పెన్షన్లు అనగా, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఆడు పని మానుకుని వెళ్ళి అప్లికేషన్లు పెట్టేది అదంతా టైం రెడ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాలంటీర్ ఉండటం వలన మంచి వ్యవస్థ. జగన్ గారి పర్వం పర్వాలేదు సార్, పర్వం మేడం బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఆయన మ్యాక్సిమం 80-90% ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ చేశారు. నాకు తెలిసి ఏ పొలిటికల్ లీడర్ కూడా అలా చేయలేదని తెలిసింది. మేబీ నేను కాదు, పబ్లిక్ చెప్పే ఒపీనియన్ అది. వాళ్ళ వల్ల యూజ్ ఉందండి, ఎందుకు లేదు? మాకు యూజ్ ఉంది, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి యూజ్ ఉంది. ఇప్పుడు కేరళలో కూడా పెట్టారు ఆ ముఖ్యమంత్రి గారు, అవునా కదా? అది వాళ్ళ చాలా 85-90% యూజ్ ఉంది. ఎందుకంటే ప్రజలు ఏ పనికైనా రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు, కానీ వెళ్ళి మనకు పని చేస్తున్నారు అలా అనమాట. మేడం ప్రతి వాగ్దానాలు ఇస్తారు, పది అవ్వాలని లేదు, 1-2 పెండింగ్ ఉంటాయి. ఏ పొలిటికల్ లీడర్ కూడా అంతే. అది 100-100%. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జామ్ రాస్తారు, 100-100 వస్తాయా? 98 వస్తాయి, 99 వస్తాయి, 97 వస్తాయి, 100-100 రావు కదా. అంతే అంతే, ప్రతి వాగ్దానాలు ఇస్తారు, 1-2 పెండింగ్ ఉంటాయి. దాన్ని మనం ఫెయిల్ సక్సెస్ అని అనకూడదు అదనమాట. దాని ఉపయోగం తర్వాత ఉంటుంది. ప్రస్తుతానికి బాగానే ఉంది, అన్నీ చేశారు. ఎందుకంటే అట్లా అందుతున్నాయి అన్ని పుకార్లు. బాగుంది, మాకు రేషన్ కార్డులు హెల్త్ కార్డులు అన్నీ వచ్చినాయి. పుకార్లు ఉంటారు కదా ప్రతిపక్షం, గట్నోళ్ళు ఉంటారు కదా చెప్తా ఉంటారు. అది మా సహజమే, ఏ పార్టీ అయినా ప్రతిపక్షం వివరిస్తూనే ఉంటుంది. అది ఇసుక గురించి నాకు అంత ఐడియా లేదు, పెద్దగా తెలియదు. ప్రస్తుతానికి అన్నీ బాగానే జరుగుతున్నాయి నాకు తెలిసి. తర్వాత ఒక ఇళ్ళ సమస్య ఒకటి ఉంది, ఇల్లు ఒకటి బాగాలి కరెక్ట్ ఎలా అనిపిస్తుంది అనిపిది. అది అందరు బాగుండాలి, పేదలకు ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరు ఇల్లు కావాలి కదా, కరెక్ట్ కాదు. అది జగన్ గారికి మంచి పేరు వస్తుంది అని అలా చేస్తున్నారు. అన్ని పథకాలు చేసేసారు ఆల్రెడీ, అదొకటే ఆగింది. 90% అయిపోయింది, ఇల్లు ఒకటే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.